దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరూ బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం మీరు ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఉదయకాలము ప్రభు మనకి చక్కటి ఆయన స్వరం వినటానికి, మన వ్యక్తిగతంగా ప్రార్థించడానికి మంచి అవకాశం. కాబట్టి ఈ దినం దేవుని వాగ్దానం ప్రతిరోజు మీకు అందించడానికి దేవుడు మా కృప చూపుతున్నాడు. మనందరినీ ఏసై ప్రేమిస్తున్నాడు. మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆయన తల్లి మర్చిన, తండ్రి విడిచిన, విడవని ఎడబాయిన దేవుడు. ఆయన ప్రేమస్వరూపి. ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. కష్టంలో ఉన్నారా? బాధలు ఉన్నారా? ఇరుకులో ఉన్నారా? ఇబ్బందులో ఉన్నారా? నిందలో ఉన్నారా? గాయములో ఉన్నారా? ఒంటరితనంలో ఉన్నారా? దిగులు పడకండి. దేవుడు మిమ్మల్ని లేవనెత్తబోయే సమయం ఆసన్నమైంది. ఎన్నో ప్రార్థనలు ఇక్కడ చేస్తూ ఉన్నాం మీ కొరకు. మీ కుటుంబాలు, మీ జీవితాలు మారు మనసు లేని వారు ఈరోజే యేసుని మీ సొంత రక్షకుడు అంగీకరించండి. ఇదే రక్షణ దినం. ఈరోజు యేసుని హృదయంలో చేర్చుకుంటే నీ పాపాలు క్షమించబడతాయి, నిత్య జీవం పరలోకం నువ్వు పొందుతావు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. కష్టకాలాన్ని, దుఃఖ సమయాలలో దేవుడు మీతో ఉన్నాడని ధైర్యంగా ఉండండి దేవుని బిడ్డలారా. కాబట్టి మీరందరూ ఎదురు చూస్తున్నారు ఈ ఉదయకాల వాగ్దానం. నేను చదువుతున్నాను 94 కీర్తన 13 వచనం 2 మాట. నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదు. ఇప్పుడు ఏ కష్టంలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, ఏ బంధకంలో ఉన్నావో తెలియదు. అది పోగొట్టడం, అటుని విడిపించడం దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. అందుకని ఈరోజు ఒకవేళ శత్రు పోరాటాల మధ్యలో, కోర్టు కేసుల మధ్యలో, ఆర్థిక పరిస్థితుల మధ్యలో, అప్పుల భారం మధ్యలో, మానసిక ఒత్తిళ్ల మధ్యలో, ఏ కష్టం గుండా మీరు ప్రయాణం చేస్తున్నారు, పాపం అనే ఆ చీకటిని బంధకం నుంచి, నీ కుటుంబం ఏ కష్టంలో ఉన్నా, నీ కష్ట దినముల నుండి నీ కష్టమును పోగొట్టి నెమ్మదిని కలుగజేస్తా ఈరోజు వాగ్దానం. నీ కష్టమును తొలగించి నెమ్మదిని కలుగజేస్తా. అందరు చెప్పండి, నా కష్టమును తొలగించి నా దేవుడు నెమ్మది కలుగజేయబోతున్నాడు. ఆమేన్. కాబట్టి ధైర్యంగా ఉండండి. ప్రతి ఒక్కరూ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థించండి. మరి దేవునికి థ్యాంక్స్ చెప్పండి, కృతజ్ఞత చెల్లించండి. ప్రతి దినము ఉదయం సాయంత్రం లైవ్లో మంచి ప్రార్థనలలో పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మీ బంధకాలను తీర్చి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది ఉదయకాలం మీ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగాలతో ఉన్న వారికి యేసు పొందిన గాయముల వలన స్వస్థత, పాపములు ఉన్న వారికి పాపక్షమాపణ, కుటుంబాలు విడిపోయిన వారికి కట్టబడాలి, రోగాలు, బాధలు, సమస్యలు, అప్పుల భారం, ఆర్థిక భారం, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ పోరాటాలు అన్నిటి నుంచి మీరు విడిపించండి. ఎవరెవరి ఇళ్లలో ఏ శోధకుడున్నా తొలగిపోవాలి. ఎవరిన బిడ్డలు, వారి స్టడీస్, వారి భవిష్యత్తు, వారి జాబ్స్, వారి ప్రాజెక్ట్స్ మీరు సహాయించండి. ఇతర దేశాలకు వెళ్ళాలని వీసా విషయంలో వారికి నెమ్మదినిచ్చి అద్భుతం చేయండి ప్రభు. ఇతర దేశంలో మా ప్రియులందరినీ విడుదలని, సమాధానం, రక్షణని వారి దేశాలు, వారు క్షేమం గుంటకు సహాయం చేయండి. అయ్యా, మా భారతదేశాన్ని రక్షించండి, మా ప్రజలందరినీ రక్షించండి. క్రైస్తవ సేవకులని, సేవకురాలు, వారి బిడ్డలు మీరు ప్రొటెక్ట్ చేసి శత్రు నుంచి తప్పించండి. క్రైస్తవ సంఘాలని మీరు కాపాడండి. ఇదిగో ప్రభు, ఎవరెవరు నాయన గర్భం లేదని ఏడుస్తున్నారు, గర్భఫలం దయచండి. గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం ఇవ్వండి. ఇబ్బందులు ఉన్న వారిని విడిపించండి. ఈరోజు ప్రతి ఒక్కరి బాధ నుండి తొలగించి అయ్యా న్యాయం తీర్చండి. వారి డబ్బు ఎవరైనా తీసుకొని ఇవ్వకపోతే వారి భయం పుట్టించి డబ్బు అందాల ప్రభా. భూ సంబంధమైన బంధకములు ఉంటే తొలగిపోవాలయ్యా. మోసపోయినమైన స్థితి నుంచి బయటికి రావాలయ్యా. సొంత గృహం లేని వారు, నానా రకాల బాధలు ఉన్న వారికి మీరు సహాయం చేయమని. ఇదిగో ప్రభా, మరొకసారి ఈ దినం ఎవరిది మ్యారేజ్ అండ్ ఆ కుటుంబాన్ని మేము దీవిస్తున్నాం. వారి వర్ధిల్లుదురుగాక. ఈ సంవత్సరం అంతా నీ కృప పొందుదురుగాక. ఎవరిది బర్త్డే అని వారిని దీవిస్తూ వారిని కూడా ఈ సంవత్సరంలో వర్ధిల్లు చేయమని. కల్వరి పరిచయం నీ దాసు, నన్ను, మా కుటుంబాన్ని ఆశీర్వదించి నీ కృప మెండుగా మాపై చూపమని యేసు నామలు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. అద్భుతంగా 50 దినాలు జరుగుతున్నాయి. మీరు మీ కుటుంబాలతో పాలు పొందండి. ఇంకా దగ్గరకు వచ్చేస్తున్నాం. ఒక డే అని వచ్చి అక్టోబర్ 19 ముగింపు సభ, ఉపవాస ప్రార్థనలు ముగింపు సభ అక్టోబర్ 19 బెల్లంపల్లిలో. ఏ ఒక్కరు మిస్ అవ్వకండి. కుటుంబాలతో దేవుడు అద్భుతంగా మిమ్మల్ని నడిపించి ఎటువంటి ఇబ్బంది లేకుండా రావాలని ప్రార్థిస్తున్నాం. దైవజనులకి, దైవజనరాలకు కూడా ప్రేమపూర్వకంగా మీకు పర్సనల్ ఆహ్వానం ఇవ్వకపోయినా, మీరు ఎంత గొప్ప దైవజనులైనా, పెద్ద సేవకులైనా, ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ మనందరం కలిసి ముగింపు సభలో పాలు పొందాం. దేవుడు ఈ వాగ్దానాల ద్వారా, ఈ పరిచర్య ద్వారా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ అల్లా.